हेलो एव्रीवन एला उन्नारंदरू वेलकम टू अवर चैनल सौंदर्य लहरी ई रोजु ई वीडियोलो नेनु विनायक चवती रोजुन पूज एला चेयाली విగ్రహాన్ని ఎప్పుడు తెచ్చుకోవాలి విగ్రహానికి మనం వినాయకుడి విగ్రహం తెచ్చుకుంటాం కదండి తొండం ఎటువైపు ఉంటే మంచిది అలాగే వినాయకుడిని ఎప్పుడు నిమజ్జనం చేయాలి ఏ రోజున నిమజ్జనం చేయాలి అలాగే ఆ స్వామివారికి ఏ మాలలను వేయాలి అలాగే ఆ స్వామివారికి ఎటువంటి నైవేద్యాలు అనేది సమర్పించాలి అనే పూర్తి వివరాలన్నీ కూడా ఈ రోజు నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను కాబట్టి వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి సో అప్పుడు ఇంకా కూడా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను కామెంట్ సెక్షన్ లో అడగండి నేను తప్పకుండా రిప్లై ఇస్తాను మనకు వినాయక చవితి అనేది ప్రతి సంవత్సరం కూడా భాద్రపద మాసంలో శుక్లపక్షంలో వచ్చే చవితి రోజున వస్తుందండి అయితే ఈ రోజునే వినాయకుడు జన్మించాడని లేదంటే గణాధిపత్యం పొందాడని అంటూ ఉంటారు అందుకే ఈ రోజున స్వామివారికి ఎన్నో రకాల నైవేద్యాలను సమర్పించి అంగరంగ వైభవంగా స్వామివారికి పూజ అనేది ఈ రోజు చేస్తాము ఈ రోజు ఉదయాన్నే నిద్ర లేచి తల స్నానం చేసి ఇల్లంతా కూడా శుభ్రపరచుకొని గుమ్మాలకు పసుపు రాసి కుంకుమల వద్ది అలాగే మావిడాకులు పెట్టేసి ఇల్లంతా కూడా ఒక పండగ వాతావరణం వచ్చేలాగా మనము ఇంటిని చక్కగా అలంకరించుకోవాలి ముఖ్యంగా మనకు వినాయక చవితి రోజున ముఖ్యంగా కావాల్సింది స్వామివారి విగ్రహం అండి ఈ రోజు మనం స్వామివారిని వినాయకుని విగ్రహానికి మనం ఈ రోజు పూజ అనేది చేస్తాము అయితే వినాయక చవితి రోజున మాత్రమే తెల్లవారుజామున మాత్రమే మనం స్వామివారి విగ్రహాన్ని అనేది తెచ్చుకోవాలండి ముందు రోజునే మనం విగ్రహాన్ని తెచ్చుకోకూడదు ఎందుకంటే ఒక రోజు నిద్ర చేసినట్టు అవుతుంది కదండి అందుకని అలాగే పూజకు కావాల్సిన పండ్లు పత్రి ఇవన్నీ కూడా మనము ముందు రోజే తెచ్చుకోవచ్చండి కానీ వినాయకుని విగ్రహం మాత్రం ఆ రోజు తెల్లవారుజామున తెచ్చుకోవాలండి అయితే ఈ రోజు మనం పూజ అనేది పూజ రూమ్లో చేసుకోవచ్చండి లేదంటే హాల్లో అయినా కూడా చేసుకోవచ్చండి ఎందుకంటే ఈరోజు స్వామివారికి పాలవెల్లి కట్టి స్వామివారిని అలంకరించి నైవేద్యాలు చాలా పెట్టేసి మనం వైభవంగా పూజ అనేది చేస్తాం కదండి వినాయక చవితి అయితే దేశమంతటా కూడా అందరూ కూడా ఎంతో వైభవంగా చేస్తారు కదండి ఒకవేళ పూజ రూమ్లో ఖాళీ ఉన్నట్టయితే ప్లేస్ ఉన్నట్లయితే పూజ రూమ్లోనే చేసుకోవచ్చు లేదంటే మ్యాక్సిమం అందరూ కూడా విడిగానే పెట్టుకొని అన్నీ కూడా అలంకరించుకొని పూజ చేసుకుంటూ ఉంటారండి అయితే ముందుగా మనం పూజ ఎక్కడైతే చేసుకుందాము అనుకుంటున్నామో ఆ గచ్చు మీద మొత్తం అంతా కూడా పసుపుతో చక్కగా అలికి ముగ్గు వేసి దానిపైన ఒక పీఠాన్ని ఉంచి పీఠం పైన కూడా అష్టదళ పద్మ ముగ్గు అనేది వేయాలండి తరువాత పాలవెల్లి ఆనవాయితీ అనేది అందరికీ ఉంటుందండి మ్యాక్సిమం లేని వాళ్ళు ఉట్టిగా కూడా స్వామివారి విగ్రహాన్ని అనేది ప్రతిష్ఠించవచ్చు కానీ పాలవెల్లి ఆనవాయితీ ఉన్నవాళ్ళు తప్పకుండా పాలవెల్లి కట్టి పాలవెల్లిని అలంకరించి పండ్లతో పత్రితో అలంకరించి తరువాత దాని కిందగా మనము రాగి లేదా ఇత్తడి లేదా ఏదైనా ఒక అరిటాకైనా చాలండి ఒక ఆకు అనేది వేసి ఒక రాగి లేదా ఇత్తడి లేదా వెండి ప్లేట్ ఏదైనా ఒక ప్లేట్ని పెట్టి దానిపైన మూడు గుప్పెలతో బియ్యం అనేది తీసుకొని దాని మీద పసుపు కుంకుమ అనేది కొద్దిగా వేసి దానిపైన ఒక తమలపాకును ఉంచి ఈ తమలపాకు పైన మనము స్వామివారి విగ్రహాన్ని అనేది ఏర్పాటు చేయాలండి కుదిరితే ఈరోజు స్వామివారి మండపాన్ని కూడా ఏర్పాటు చేసుకొని అంతా కూడా కన్నుల పండగగా చేసుకుంటే చాలా బాగుంటుందండి అయితే ఇప్పుడు ఏ విగ్రహానికైతే మనం పూజ చేయాలి అనుకుంటున్నామో తప్పకుండా స్వామివారి తొండం అనేది ఎడమవైపు ఉంటేనే మంచిదండి ఇప్పుడు ఈ విగ్రహానికి ఒక 9 పోగులతో దారాన్ని తీసుకొని 9 పోగులతో స్వామివారికి జంధ్యాన్ని వేయాలి తరువాత ఉండ్రాళ్ళని కూడా స్వామివారికి సమర్పించాలి కుదిరితే ఉండ్రాళ్ళను మాలగా చేసి స్వామివారి మెడలో వేస్తే మరీ మంచిదండి తరువాత స్వామివారిని పూలతో అలంకరించాలి తరువాత మనం పైన పాలవెల్లి కట్టుకుంటాం కదండి ఆ పాలవెల్లిని పత్రితోటి పువ్వులతోటి అలాగే పండ్లతోటి అలంకరించాలి ఈరోజు స్వామివారికి ఎంతో ఇష్టమైన ఎరుపు రంగు పువ్వుల్ని సమర్పిస్తే చాలా మంచిదండి అలాగే ఏ రంగు పువ్వులున్నా కూడా సమర్పించవచ్చండి కానీ స్వామివారికి ఎరుపు రంగు పువ్వులంటే చాలా ఇష్టం కాబట్టి మీకు దొరికితే మాత్రం తప్పకుండా ఎరుపు రంగు పువ్వులతో స్వామివారిని పూజించండి అలాగే స్వామివారికి గరిక అన్నా కూడా చాలా ఇష్టమండి కాబట్టి గరిక దొరికితే మాత్రం స్వామివారికి గరికతో మాల చేసి మాలగా వేయండి లేదంటే కొంచెం గరిక ఉన్నా చాలండి కొంచెం గరిక అయినా కూడా స్వామివారి దగ్గర పెట్టండి
అయితే ఏ వ్రతానికైనా కూడా ఏ పూజకైనా కూడా మనం ముందుగా ఆదిదేవుడు విఘ్న గణపతితో మనము పూజ అనేది ప్రారంభించాలండి. అయితే మీరు ఈరోజు చేసేది వినాయకుడి పూజే కదా అని అనుకోవచ్చు, కానీ తప్పకుండా మనం ఒక పసుపు గణపతిని లేదంటే చిన్న వెండి విగ్రహమైనా సరే మనం వినాయకుడిది ఉంటే ముందుగా మనము ఈ పసుపు గణపతి విగ్రహానికి పూజ చేసి తర్వాత మనము వినాయక వ్రతం అనేది ఆచరించాలండి. అయితే ఇప్పుడు స్వామివారికి పత్తితో చేసిన వస్త్రాన్ని అయితే సమర్పించాలండి. ఇవి మనకి మార్కెట్లో దొరుకుతూ ఉంటాయి కదండి, దూది అంటే పత్తితో చేసినది మనకి దొరుకుతూ ఉంటాయండి. పూజలకు కావాలంటే మనకి షాప్స్లో ఇస్తారు, తప్పకుండా అది స్వామివారికి సమర్పించాలండి. అయితే ఆదిదేవుడైన విఘ్న గణపతిని మనం ఈరోజు ఎంతో భక్తి శ్రద్ధలతో కనుక మనం పూజిస్తే మనం ఈ సంవత్సరం మొత్తం కూడా మనం ఏ పని తలపెట్టినా కూడా ఎటువంటి విఘ్నాలు అనేవి రాకుండా ఆయన చూసుకుంటాడండి. తప్పకుండా మనం చేసే అన్ని పనులలో కూడా ఆయన మనకి తప్పకుండా విజయాన్ని అయితే ఇస్తాడండి. కాబట్టి మీరు తప్పకుండా భక్తి శ్రద్ధలతో పూజ అనేది చేయండి. అయితే ఈ 2023 సంవత్సరంలో మనకి వినాయక చవితి అనేది సెప్టెంబర్ 18వ తారీఖున వచ్చిందండి. అయితే ఈరోజు మనం పూజ ఏ సమయాల్లో చేసుకోవాలి, ఎలా చేసుకోవాలి అనే విషయాలన్నీ కూడా నేను ఆల్రెడీ ఒక వీడియో చేశానండి. మీరు కనుక ఆ వీడియో మిస్ అయినట్లయితే నేను డిస్క్రిప్షన్ బాక్స్లో నేను లింక్ అనేది ఇస్తానండి, తప్పకుండా చూడండి. అయితే ఈరోజు కలశం ఆనవాయితీ ఉన్న వాళ్ళు తప్పకుండా కలశం పెట్టుకొని వ్రతం అనేది చేసుకోవాలండి. కలశం ఆనవాయితీ లేని వాళ్ళు కేవలం కలశం పెట్టకుండా ఇప్పుడు నేను పూజ ఎలా అయితే చెప్తున్నానో అలాగే చేసుకోవచ్చండి. ఓన్లీ కలశం అనేది మీరు పెట్టరు అంతే. అయితే ఈ కలశం ఎలా పెట్టాలి అంటే మనం ముందుగా ఏదైనా రాగి లేదా ఇత్తడి లేదంటే వెండి ఏదైనా కూడా ఒక ప్లేట్ అనేది తీసుకొని దానికి పసుపు కుంకుమలతో అలంకరించి తరువాత అందులో మూడు గుప్పలు బియ్యం అనేది పోసి దానిపైన పసుపు కుంకుమలు కొద్దిగా వేసి దానిపైన ఒక తమలపాకును అనేది ఉంచి దాని మీదుగా ఒక రాగి చెంబుని లేదా వెండి చెంబుని ఏదైనా కూడా పెట్టుకోవచ్చండి. అందులో మనం 1/3 వంతు వరకు నీళ్లు పోసి పసుపు కుంకుమ జువాది పౌడరు ఇలా వేసి కొద్ది ఒక పువ్వు ఒక రూపాయి నాణ్యము లేదంటే వెండి నాణ్యము లేదంటే రాగి నాణ్యము ఏదైనా కూడా వేసి దాని మీదుగా మనం మామిడి ఆకులు అనేది పెట్టి దాని మీద మనం కొబ్బరికాయని పసుపు కుంకుమలతో అలంకరించిన కొబ్బరికాయ అనేది పెట్టుకోవాలండి. ఇలా మనం కలశం కూడా పెట్టుకున్న తర్వాత మనం పూజ అనేది ప్రారంభించాలి. తరువాత ఈరోజు వినాయక పూజలో ముఖ్యంగా ఉండవలసింది ఏంటంటే వినాయకుని వ్రతకల్పం ముక్కండి. ఎందుకంటే ఈరోజు కనుక వినాయక చంద్రుడిని చూసినట్లయితే మనకి నీలాపనిందలు తప్పవు అనే ఒకటి అయితే ఉందండి. అయితే మనం ఈరోజు కనుక ఈ వ్రతకల్పంలోని కథను చదువుకొని అక్షింతలు నెత్తి మీద వేసుకుంటే కనుక మనకి ఎటువంటి చంద్రుడిని చూసినా కూడా ఎటువంటి నీలాపనిందలు అనేవి మాత్రం మనకి తగలవండి. ఆ తరువాత ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే కనుక చిన్నపిల్లల పుస్తకాలు అయితే ఉంటాయి కదండి, స్కూల్కి వెళ్ళే పుస్తకాలు, ఆ పుస్తకాలు అనేవి పూజలో ఉంచి ఆ పుస్తకాల మీదుగా పసుపుతో కుంకుమతో ఓం అని కానీ లేదంటే స్వస్తిక్ సింబల్ని కానీ వేసి పూజలో అయితే ఉంచాలండి. అప్పుడు పిల్లలకి బాగా జ్ఞానము అనేది పెరుగుతుంది అని అంటారండి. తప్పకుండా మీరు అలాగా ఈ పుస్తకాలని ఇంకా అలాగే ఆఫీస్ వర్క్ బుక్స్ కానీ ల్యాప్టాప్ కానీ ఏదైనా కూడా మనం పూజలో ఉంచుకోవచ్చండి ఈరోజు. తరువాత స్వామివారికి పూజకి కావలసిన 21 రకాల పత్రి అనేది కూడా మనం సిద్ధం చేసుకొని ఉండాలండి. ఎందుకంటే స్వామివారి ద్వాదశ నామాలు, షోడశోపచార పూజ, అలాగే మనం స్వామివారి అష్టోత్తరాలు చదివేటప్పుడు ఈ పత్రితో మనం పూజిస్తూ ఉంటాం కదండి. కాబట్టి ముందుగానే స్వామివారి పూజకి కావలసిన సామాన్లన్నీ కూడా దగ్గర పెట్టుకుంటే మనం పూజ చేసుకునేటప్పుడు ప్రశాంతంగా ఎటువంటి భయం అనేది లేకుండా ఎటువంటి అంటే మనం తొందరలో మనం ఒకటి మర్చిపోయి ఒకటి చేసేస్తూ ఉంటాం కదండి, అలా ఏ కంగారు లేకుండా మనము ప్రశాంతంగా పూజ అయితే చేసుకోవచ్చండి. అందుకని ఇప్పుడు పూజకి కావలసిన అన్ని సామాన్లు కూడా మనం దగ్గర పెట్టుకున్నాం కదండి, కాబట్టి ఇప్పుడు మనం పూజ ప్రశాంతంగా చేసుకోవచ్చు. పూజ స్టార్ట్ చేసే ముందు మనం ఆచమనీయం అనేది చేసుకోవాలండి. ఈ ఆచమనీయం అనేది చేయడానికి మనకు ముందుగా ఒక కలశము, కలశంలో నీళ్లు, అలాగే ఒక ప్లేట్ అనేది కావాలండి. మనము ఎడమ చేత్తో ఈ ఉద్దరంతో నీళ్ళు అనేది తీసుకొని మనం కుడి చేతిలో నీళ్ళు ముందుగా కుడి చేతిని వాష్ చేసుకోవాలండి. తరువాత ఓం కేశవాయ నమః, ఓం మాధవాయ నమః, ఓం నారాయణాయ నమః అని 3 సార్లు మనం నీళ్లు వేసుకొని నీళ్లు తాగాలండి. తరువాత 4వసారి ఓం గోవిందాయ నమః అని నీళ్లు తీసుకొని చేతిలో తీసుకొని మళ్ళీ వాష్ చేసుకోవాలండి. తరువాత మనము 2 వేళ్లతో అక్షింతలనేది తీసుకొని మనం వాసన చూసి ఎడమ వైపుకు వదిలేయాలండి.
ఇప్పుడు మనము దీపారాధన అనేది స్టార్ట్ చేసి మనము ఓ దీపం జ్యోతి పరబ్రహ్మ స్వరూపిణ్యే నమః అనే దీపాన్ని దేవునితో సమానంగా భావించి మనం దీపం అనేది వెలిగించి పూజ అనేది స్టార్ట్ చేయాలండి. ఇప్పుడు మనము సంకల్పం చెప్పుకోవాలండి. మన ఇంట్లో ఉన్న వాళ్ళందరి పేర్లు గోత్రము అన్నీ చెప్పుకొని మనం సంకల్పం అనేది చెప్పుకోవాలండి. ముందుగా అయితే మనము పసుపు వినాయకుని పూజించాలండి. పసుపు వినాయకుని పూజించిన తరువాతే మనము వినాయకుని విగ్రహాన్ని పూజించాలండి. మనం పసుపు వినాయకుడికి ముందుగా పువ్వులు అక్షింతలు పసుపు కుంకుమలతో పూజించాలండి. ఇప్పుడు స్వామివారికి పసుపు గణపతికి మనం పూజ చేసేటప్పుడు ఓం గం గణపతయే నమః అని 11 సార్లు పసుపు కుంకుమ అక్షింతలు అలాగే పువ్వులతో మనం స్వామివారిని పూజించాలండి. తరువాత స్వామివారికి ధూపాన్ని ఇచ్చి తర్వాత మనం స్వామివారికి కొద్దిగా నైవేద్యం అనేది సమర్పించాలండి. అది బెల్లం ముక్క అయినా కానీ కంపల్సరీగా మనం పసుపు వినాయకునికి నైవేద్యం అనేది సమర్పించాలండి. స్వామివారికి నైవేద్యం సమర్పించిన తర్వాత స్వామివారికి హారతినిచ్చి మనము నమస్కరించుకోవాలండి. ఈరోజు చేసే వ్రతంలో ఎటువంటి విఘ్నాలు రాకుండా కాపాడు తండ్రి అని మనం మొక్కుకోవాలండి. ఇప్పుడు మనము స్వామివారి విగ్రహాన్ని తెచ్చుకుంటాం కదండి, ఆ విగ్రహానికి పూజ అనేది స్టార్ట్ చేయాలండి. ముందుగా స్వామివారికి ప్రాణప్రతిష్ట అనేది చేయాలి. ఆ తర్వాత అంటే స్వామివారిని మనసులో తలుచుకుంటూ స్వామివారికి ఆహ్వానం అనేది పలకాలండి. మనము ఇప్పుడు ఫస్ట్ అయితే మనం స్వామివారి శ్లోకాలు అయితే చదువుకోవాలండి. శ్లోకాలు అంటే శుక్లాం వరదరం విష్ణు అని ఒక శ్లోకం ఉంటుంది కదండి, ఆ శ్లోకం మొత్తం కూడా చదువుకొని తర్వాత స్వామివారికి అధాంగ పూజ అనేది చేయాలండి. అధాంగ పూజ అంటే స్వామివారి ఒక్కో అంగానికి మనము పూజ చేసినట్లండి. అంటే ఓం గజానాయ నమః పాదం పూజయామి అంటే స్వామివారి పాదానికి పూజ చేసినట్టు, అలా ప్రతి ఒక్క అంగానికి కూడా మనము పూజ చేస్తామండి. అయితే ఈ వీడియో అధాంగ పూజ షోడశోపచార పూజ ఇవన్నీ కూడా నేను ఈ వీడియోలో లెంగ్త్ ఎక్కువైపోతుంది అని నేను ఇంకో వీడియోలో చేస్తున్నానండి. నెక్స్ట్ మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడు నేను నెక్స్ట్ ఆ వీడియో చేసినప్పుడు మీకు నోటిఫికేషన్లో వస్తుంది, చూసేయచ్చండి. లేదంటే మనకి వ్రత కథ బుక్ ఉంటుంది కదండి, ఆల్రెడీ ముందే తెచ్చుకొని పెట్టుకుంటాం కదా, ఈ వ్రత కథ బుక్లో కూడా ఉంటాయండి ఈ శ్లోకాలన్నీ కూడా, మనం చదువుకుంటూ పూజ చేసుకోవచ్చు. ఇప్పుడు స్వామివారికి ఒక్కో పత్రాన్ని మనం సమర్పిస్తూ స్వామివారికి పూజ అనేది చేయాలండి. ఈరోజు స్వామివారికి 21 పత్రాలను సమర్పిస్తూ మనం పూజ అనేది చేస్తామండి. ఒక్కో పత్రికి ఒక్కొక్క మంత్రం అనేది ఉంటుందండి. ఓం సుముఖాయ నమః మాచీ పత్రం పూజయామి ఇలా ఒక్కొక్క పత్రికి కూడా ఒక్కొక్క మంత్రం అనేది ఉంటుందండి. అదంతా కూడా చెప్పుకుంటూ మనం పత్రిని సమర్పిస్తూ మనం పూజ అనేది చేయాలండి. ఒకవేళ 21 రకాల పత్రి అనేది దొరకకపోతే మనం ఉన్న ఎన్ని రకాలు దొరికితే అన్ని రకాలతో కూడా మనం పూజ చేసి ఈ మంత్రాలన్నీ కూడా చెప్పుకుంటే సరిపోతుందండి. అయితే ఇక్కడ ఒక చిన్న విషయం ఏంటి అంటే అండి, ఈరోజు ఒక్కరోజు మాత్రమే, ఈ వినాయక చవితి ఒక్కరోజు మాత్రమే మనము స్వామివారికి తులసి దళాన్ని సమర్పిస్తామండి. అలాగే మనం పసుపు వినాయకుడిని మాత్రం మనం తులసి కోటలో అస్సలు పెట్టకూడదండి. మనం పసుపు వినాయకుడిని తీసేసిన తర్వాత మనము ఏదైనా పచ్చని మొక్కలో పెట్టుకోవచ్చు కదండి, అయితే మనము తులసి మొక్కలో మాత్రం అస్సలు పెట్టకూడదండి. ఎందుకు అంటే ఈ తులసి మాతకు అను అలాగే వినాయకుడికి ఏదో చిన్నపాటి గొడవ, చిన్న ఏదో వైరం ఉంది అని అంటూ ఉంటారండి. నాకు కూడా కరెక్ట్గా అయితే తెలియదు, కానీ అసలు ఇంకెప్పుడు కూడా మనం స్వామివారికి తులసి మాలని కానీ తులసి ఆకుల్ని కానీ ఇంకెప్పుడు కూడా సమర్పించకూడదండి. కొంతమంది అయితే వినాయక చవితి రోజు కూడా తులసి ఆకులను అయితే సమర్పించరండి, అది ఇంట్లో మనం సమర్పిస్తున్నామా లేదా కనుక్కొని చేస్తే సరిపోతుంది. తరువాత అయితే ఇప్పుడు స్వామివారికి అష్టోత్తర శతనామావళి చదువుకోవాలండి. మొత్తం అష్టోత్తరం అంటే మొత్తం 108 నామాలు ఉంటాయండి. ఈ 108 నామాలు కూడా మనం గరికను సమర్పిస్తూ లేదంటే మనము అక్షింతలు పువ్వులు సమర్పిస్తూ మనము స్వామివారికి అష్టోత్తర నామాలు అనేవి చదువుకుంటూ ఉండాలండి. అలాగే ఈ అష్టోత్తర నామాలు ఒకవేళ మీకు రానట్లయితే మనకి వ్రతకల్పం బుక్ ఉంటుంది కదండి, ఆ బుక్లో ఉంటాయి, చూసుకుంటూ కూడా చదువుకోవచ్చు. అలాగే ఈరోజు స్వామివారికి ద్వాదశ నామాలు అనేవి కూడా తప్పకుండా చదువుకోవాలండి. ఆ ద్వాదశ నామాలు అనేవి చాలా శక్తివంతమైనవి, తప్పకుండా ద్వాదశ నామాలు అనేవి తప్పకుండా చదువుకోండి. నేను తప్పకుండా డిస్క్రిప్షన్లో నేను ఈ ద్వాదశ నామాల లింక్ అనేది ఇస్తానండి, ఎందుకంటే అవి వ్రతకల్పం బుక్లో ఉండవు, అందుకనేది నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. మీరు తప్పకుండా ద్వాదశ నామాలు తప్పకుండా చదువుకోండి. ఇప్పుడు స్వామివారికి ద్వాదశ నామాలు అష్టోత్తర శతనామావళి చేసిన తర్వాత మనము స్వామివారికి తాంబూలాన్ని సమర్పించాలండి. అంటే 2 తమలపాకు ఆకులు తీసుకొని అందులో ఒక ఏదైనా 2
అరటి పండ్లు అయితే తప్పకుండా రెండు ఉండాలండి జత. ఇంకా లేకపోతే ఏదైనా కూడా ఒక పండు అనేది తీసుకోవచ్చు. అలాగే వక్క, మనము స్వామివారికి తాంబూలం అనేది సమర్పించిన తర్వాత మనము స్వామివారికి ధూపాన్ని సమర్పించి తర్వాత మనము ఇంట్లో చేసిన నైవేద్యాలు ఉంటాయి కదండి, నైవేద్యాలన్నీ కూడా స్వామివారికి సమర్పించాలి. ఈ నైవేద్యాలు మనం మోదకాలు, ముఖ్యంగా ఉండవలసినవి అయితే మోదకాలండి, ఉండ్రాళ్ళు స్వామివారికి చాలా ఇష్టం అంటండి. అందుకనేసి ఈ మోదకాలు ఉండ్రాళ్ళు సమర్పించి అలాగే మనకి ఎన్ని రకాల నైవేద్యాలు వీలైతే అన్ని రకాల నైవేద్యాలు అనేది సమర్పించాలండి. ఇలా మనము నైవేద్యం సమర్పించిన తర్వాత మనము కొద్దిగా అక్షింతలు అనేవి చేతితో తీసుకొని మనము వ్రతకథ అనేది చదువుకోవాలండి. ఈ వ్రతకథలో మనకి గణపతి జననము, గణపతిని ముందుగా ఎందుకు పూజించాలి, అలాగే చంద్రుని పరిహాసము, శమంతకమణి, ఇలా ప్రతి ఒక్క దాని గురించి కూడా ఉంటుందండి. ఈ కథ అంతా కూడా మనం చదువుకోవాలి అక్షింతలు పట్టుకొని. ఇలా కథ మొత్తం చదువుకున్న తర్వాత మన చేతిలో పట్టుకున్న అక్షింతలు కొద్దిగా స్వామివారి పాదం దగ్గర వేసి కొద్ది అక్షింతలు మనం నెత్తి మీద చల్లుకోవాలండి. ఇలా అక్షింతలు అనేవి మన తలపైన చల్లుకోవడం వల్ల మనకి ఇంకా నీలాప నిందలు అనేవి ఏవి కూడా తగలకుండా ఉంటాయంటండి. అలాగే మనం ఈ పూజ చేసే సమయంలో ఇంట్లో ఎవరైనా మిస్ అయినట్లయితే మనం తప్పకుండా వాళ్ళకి ఆ రోజు రాత్రిలోపు వాళ్ళు వచ్చిన తర్వాత ఈ అక్షింతలు అయితే దాచి ఉంచి వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళ తల మీద అయితే వేయాలండి. ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో కూడా చంద్రుణ్ణి చూడకూడదు అని అంటారండి. అయితే ఇలా పూజ చేసి అక్షింతలు తలపైన వేసుకున్న వాళ్ళైతే చంద్రుణ్ణి చూడొచ్చండి, ప్రాబ్లం ఏం లేదు. ఇప్పుడు ఇలా తల మీద అక్షింతలు చల్లుకున్న తర్వాత స్వామివారికి మరొకసారి ధూపం అనేది వేసి మనం కొబ్బరికాయను అనేది సమర్పించి తర్వాత స్వామివారికి కర్పూర హారతులు ఇవ్వాలండి. తరువాత స్వామివారికి హారతి కర్పూరం అనేది సమర్పించిన తరువాత మనం కొద్దిగా పువ్వులు అక్షింతలు అయితే తీసుకొని స్వామివారి పాదాల దగ్గర వేసి మనము సాష్టాంగ నమస్కారం అయితే చేసుకోవాలండి. మగవారైతే సాష్టాంగ నమస్కారం చేసుకోవాలి, ఆడవాళ్ళైతే మనం మోకరించి నమస్కారం చేసుకుంటే సరిపోతుంది. ఈ పూజలో ఏమన్నా తెలిసి తెలియక తప్పులు చేస్తుంటే మన్నించు తండ్రి అని మనము స్వామివారికి క్షమా ప్రార్థన అయితే చేసుకోవాలండి. అలాగే తప్పకుండా ఈరోజు స్వామివారి ఎదుట గుంజిళ్ళు అయితే తీయాలండి. చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా కానీ 5 లేదా 9 లేదా 11 ఇలా కొన్ని గుంజిళ్ళు అయితే తప్పకుండా స్వామివారి ముందు తీయాలండి. ఇలా గుంజిళ్ళు తీసినట్లయితే మనం ఏమన్నా తెలిసి తెలియక ఏమైనా తప్పులు చేస్తుంటే స్వామివారు అన్నీ కూడా మన్నిస్తారండి. ఇలా స్వామివారికి ఇలా పూజ చేసినట్లయితే మనకి సంవత్సరం అంతా కూడా ఎటువంటి విఘ్నాలు కూడా రాకుండా స్వామివారు చూసుకుంటారండి. మనకు అంతా కూడా విజయం అనేది సిద్ధిస్తుందండి. అలాగే ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు కూడా స్వామివారు ఇస్తారండి. ఇలాగే ఇవే కాకుండా మనం స్వామివారు మనకి బుద్ధి బలం కూడా ఇస్తారండి. అయితే ఈరోజు ఇంట్లో పూజ చేసుకోవడం కుదరని వాళ్ళు ఎక్కడైనా కూడా, అంటే మనకి గుళ్ళల్లో కానీ ఇలా మనం స్వామివారి మండపాలు అనేది ఏర్పాటు చేసి పూజ చేస్తూ ఉంటారు కదండి, అక్కడికి వెళ్ళైనా కూడా స్వామివారిని దర్శించుకుంటే సరిపోతుందండి. అయితే ఇక ఆఖరుగా స్వామివారి నిమజ్జనం విషయం గురించి చెప్తానండి. స్వామివారిని అయితే అందరూ ఒకరోజు లేదంటే 3 రోజులు లేదంటే 5 రోజులు ఇలా ఉంచుకొని నిమజ్జనం అనేది చేస్తారు. ఈ ఒక్కరోజు ఎలాగా అంటే మనం ఉదయం పూట స్వామివారి పూజను చేసుకొని అలాగే సాయంత్రం పూట కూడా చేసుకొని సాయంత్రం పూట స్వామిని వారిని కదుపుతూ ఉంటారండి. కదిపగానే మనం నిమజ్జనం అనేది ఆ రోజు కానీ లేదంటే తర్వాత రోజు కానీ చేసుకోవచ్చు. అలాగే కొంతమంది స్వామివారు ఒక నిద్ర కంపల్సరీగా చేస్తేనే ఒకరోజు అన్నట్టు అనుకుంటూ ఉంటారండి. వాళ్ళైతే ఆ రోజు ఒకరోజు ఆ రోజు నైట్ మొత్తం కూడా ఉంచి తర్వాత రోజు కూడా మళ్ళీ పూజ చేసి అప్పుడు స్వామివారిని కదిపి అప్పుడు నిమజ్జనం అనేది చేయొచ్చండి. అంటే అది 2వ రోజు కిందకి వాళ్ళకి రాదండి. వాళ్ళు ఒకరోజు నిద్ర చేయాలి అనే ఒక ఆనవాయితీ ఉంటుంది కాబట్టి వాళ్ళు మొదటి రోజు కదిపినట్టు లెక్క అండి. అలాగే మంగళ శుక్రవారాల్లో అస్సలు కూడా మనము స్వామివారిని నిమజ్జనం అనేది చేయకూడదండి. ఒకవేళ మనము అలా చేయాల్సి వచ్చినట్లయితే మనం తర్వాత రోజు 3వ రోజు లేదంటే 5వ రోజు మనం స్వామివారిని నిమజ్జనం అనేది చేసుకోవచ్చండి. ఈ 2023 సంవత్సరంలో మనకి 18వ తారీఖు సోమవారం రోజున మనకి వినాయక చవితి అయితే వచ్చింది కదండి, కాబట్టి మనం 2వ రోజు అయితే మంగళవారం వస్తుంది కాబట్టి మనం 2వ రోజు నిమజ్జనం చేయకూడదండి. అయితే మనము కావాలి అనుకుంటే ముందు రోజు ఆ రోజే మనము కదపొచ్చండి స్వామివారిని సోమవారం రోజు, లేదంటే మంగళవారం కూడా పూజ చేసి 3వ రోజు బుధవారం రోజు మనం స్వామివారిని కదపాలండి.
ఇదండి ఈరోజుటి వీడియో. నాకు తెలిసి నేను అన్ని డౌట్స్ కూడా క్లియర్ చేశాను. ఇంకా కూడా ఏమన్నా మిగిలిపోయి ఉంటే, ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక తప్పకుండా నన్ను డిస్క్రిప్షన్ బాక్స్లో అడగండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. ఇంతసేపు ఓపిక్గా నా వీడియో చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.